दे जगत कारणम वंदे पन्नग भूषणम शशिधरम वंदे पशुनापतिम वंदे सूर्य शशांक अग्निनयनम प्रियम वंदे भक्त जनाश्रयं च वरदम वंदे शिवम मंचि गुम्मडि कन्न दंचिन एर्रनि क्रोवड्ल बियमु कूडु कन्न మంచిన ఎర్రని క్రొవ్వొడ్ల బియ్యము కూడు కన్న మేల్తు కన్న సుంకారిన లేసచ్చ కంకి కన్న కన్న కమియ పండిన ద్రాక్ష కన్న చక్కెర తగబోసి వండిన పాల భూవ కన్న రసదాడి కన్న పనస తొల కన్న ఖజూరము కన్నను జున్ను కన్న కన్న ఆమని కొసరి కుసడు కోయిల కుసేనియల కన్న ముద్దులు లికడి జవరాలి మోవి కన్న ముద్దులు లికడి జవరాలి మోవి కన్న తీయనైనదేయది తీయనైనదేయది అదియే తెలుగు భాష సభకు సభాసదులకు నమస్కారం. వేదిక మీద ఆశీర్వదించిన పరమ పూజ్యులు సద్గురు శివానందమూర్తి గారికి, పరిపాలక వర్యులు శ్రీ స్వామివారి శారదా పీఠాధిపతి స్వామివారికి నా కొరకు అనే కార్యక్రమంలోని మొదటి అంశం చూడగానే నాకు చాలా భయం వేసింది. ఈ అధ్యక్షుడు తొలి పలుకు ఇది నిర్వహించడం అనేటువంటిది ఎట్లా అని నాకు చాలా సంకోచము, ఒక ఆందోళన ఉద్విగ్నం కలిగినాయి. ఎందుకంటే సాక్షాన యోగ పరాయణులైన వారు సంస్కృతి, ఆధ్యాత్మికత, మతము, చరిత్ర ఈ విషయంలో పరిపూర్ణమైనటువంటి అవగాహన, వేతృత్వము కలిగినటువంటి మహనీయులైనటువంటి సభ ముందు అధ్యక్షుడు తొలి పలుకు అనేటువంటిది నాకు కొంచెం సంకోచం కలిగించేటువంటి విషయమే. అనుగ్రహం చేత వారి యొక్క చేరిక, వారి యొక్క అభిమానాన్ని పొందడం అనేటువంటిదే అన్నిటికీ మించిన నా యోగ్యత. పిపిఎల్ఎక సుంబతి చంద్రబింబం అని ఎవరో ఒక మహా అవధాని గారికి సమస్య కూడించమన్నారు. వాడు కీటకం చంద్రబింబాన్ని చేరి అక్కడ చంద్రబింబాన్ని చుంబించింది అని, అక్కడ శివుడు చంద్రబింబం, శివుడు చంద్రధరుడు కాబట్టి, చంద్రకళావతీతుడు కాబట్టి అందులో ఉన్నటువంటి ఆ పువ్వులో ఉన్నటువంటి ఆ కీటం పిపీలికం కూడాను చంద్రుడిని చేరుకుంది అని ఆయన చమత్కరించాడు. అందులో కొంత పరిశ్రమం చేయడం అనేటువంటిది నా యోగ్యత అని నేను విన్నవించుకుంటున్నాను. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, ఇప్పుడు ప్రార్థన చేసినటువంటి వారి పేరు నాకు తెలియదు, నేను వెంటనే మర్చిపోయినాను. రామారావు గారు వారు చేసినటువంటిది ముదిగొండ వీరభద్రమూర్తి గారని ఆయన మహానుభావుడు, చాలా గొప్పవాడు ఆయన. ఆయన వందే మాతరం అనేటువంటి ఒక కావ్యం రాశారు, 18 పర్వాల కావ్యం, చాలా అద్భుతమైన కావ్యం, 3000 పద్యాలు పై చిలుకున్నటువంటి మహాకావ్యం అది. ఆయన రాసినటువంటి ఆయన ఈ తెలుగు ఒక వెలుగు, జాతి ఒక జ్యోతి అనేటువంటిది అచ్చంద స్వచ్ఛంద ఏదో సంగతి అని ఆయన చాలా చమత్కార ప్రియుడు. శివపంచస్థమైన పరమాద్భుతంగా ఆయన
తెలుగులోకి తీసుకొచ్చినటువంటి వారు. చాలా ఆయన ఒక ఏడాది రెండేళ్లలో మా ఇంటికి వస్తుండేటువంటి వారు, నాతో ఫోన్లు చెప్తుండేటువంటి వారు. నేను ఎంత ముంచుకున్నా ముర్రోని వినకుండా ఆ తెలుగు ఒక వెలుగు, తెలుగు ఒక వెలుగు, జాతి ఒక జ్యోతి అనే పుస్తకానికి నేను పీటికి రాశాను, పెద్ద పీటికి కూడా రాశాను. ఇది అది వినేటప్పటికీ నాకు చాలా ఆనందం కలిగింది, ఉద్విగ్నత కలిగింది అన్నమాట. ఆ ముదిగొండ వీరభద్రమూర్తి గారి ఖండకావ్య సంపుటిలో అన్ని వేరే వేరే తీరుతోటి ఆ ఖండకావ్య సంపుటితో ఉన్నటువంటి ఆ వారి ఇవాళ మనం కొప్పల కవుల యొక్క ఒక దివ్య యశస్సు మహస్సును కూర్చినటువంటి ఒక నివాళిని సంస్థానం సమర్పించడానికని ఈ సభ ఇక్కడ సమకూడింది. వారు చాలా వారి యొక్క యశోరూపకమైనటువంటి వారి యొక్క వారి కీర్తికి సంస్మరిస్తూ వారిని నమస్కరిస్తూ నేను ప్రారంభిస్తాను. 1890 నుంచి 1900 దాకా ఉన్నటువంటి ఒక దశాబ్దం తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగాన్ని మనం చెప్పవలసినటువంటిది. అది ఒక ఇచ్చినటువంటి మహాకవులు చాలామంది జన్మించారు. బహుశా 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో కూడా ముఖం యొక్క వికాసము ఉన్నతి జరగడానికి హేతుభూతులైనటువంటి మహాకవులు జన్మించారా లేదా అనేటువంటి విషయం మనకు తెలియదు. అటువంటి ప్రభావితం చేసింది ఆ తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసినటువంటి మహాకవుల్లో మూర్ధన్యుల్లో సాహిత్య మూర్ధన్యుల్లో ఈ తిరుపతి వెంకట కవులు అయితేనేమి, కొప్పర కవులు అయితేనే ముందుగా మనం సమస్యలు. సరే, ఈ కొప్పర కవులకు తిరుపతి వెంకట కవులకు 1910 ఆ ప్రాంతంలో 20లో తిరుపతి శాస్త్రి గారు పరమపదించారు. ఒక పది రెండు దశాబ్దాల కాలం ఒక సాహిత్య స్పందన వాడు కావాలనుకుని తీసుకొచ్చినటువంటివి కావు. వివాద సంవాదాలు మొదలైనటువంటివన్నీ చాలా జరిగినాయి. అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనం దాని గురించినటువంటి పర్యాలోచన చేస్తే శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అని స్పర్ధించినట్టు ఉంటుంది. శివభక్తులు ఏమంటారు, విష్ణు అసలు మొట్టమొదటి శివభక్తుడు అని శివుని యొక్క పారమ్యాన్ని స్థిరీకరించడానికో స్థాపించడానికో వాళ్ళు అంటారు. అట్లానే మరి విష్ణు యొక్క గొప్పతనాన్ని చెప్పుకునేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క హేతువులు ఏదో శివుడు కూడాను పొగిడాడు, ఇక్కడ వచ్చేది నాచం సొమ్ము ఉత్తరాహారం సందు చేశాడు చెందాడు అని చెప్తారు. న్యాయానికి వీధులేక రుచిభేదాలు పెద్ద గ్రంథాలు పెంచారు. కొంతమంది పక్షం అటు కొంతమంది పక్షం చేరి ఈ శివుడు గొప్ప, విష్ణు గొప్ప అని వీళ్ళు రామకృష్ణ పరమహంస చెప్పాడు కేశవ చంద్రశనికి. మీరు ఏదో బ్రహ్మ సమాజం వాళ్ళు నాయకులు కోర్టులు అడుగు తీసుకు అడుగుంటారు రోజు వస్తారు, ఎవరు గొప్ప అనేటువంటి శివుడు రాముడు వాళ్ళు హాయిగానే ఉంటారు. వాళ్ళు ఒకరినొకరు చాలా ఎంతో అభిమానంతో చూసుకుంటారు, వాళ్ళకి ఒకరికొకరు గౌరవండి అని ఏదో చెప్పినట్టుగా చెప్తారు. రామకృష్ణ పరమహంస అన్నట్టుగా ఆయన కథలు ఉన్నదన్నమాట. ఆ విధంగా వీళ్ళు ఈ శిష్యకి అటువంటి సభకు నేను అధ్యక్షుడు వహించడం అనేటువంటిది ఏదో మాట్లాడటం అనేటువంటిది ఎంత ఇదిగా ఉంటుంది. సరే, చెప్తాను కదా అయిపోయింది దాని విషయం. ఈ కొప్పరకు సోదర కవుల యొక్క గొప్పదైన కీర్తిని సంస్మరించుకునేటువంటి ఈ అవకాశం వాళ్ళు ఇక్కడ మనకి మనోమనోజ్ఞంగా ఉంది. అది చాలా అపూర్వమైనటువంటి సన్నివేశం, అద్భుతమైనటువంటి సాహిత్య సంఘటన అని మనం చేయాలి. ఒక తొలి పలుకులు మళ్ళీ కాకుండా నేను ఎక్కువ మాట్లాడకుండా ఒక రెండు విషయాలు మాత్రం ప్రస్తావించి నేను మీ దగ్గర తెలుగు తీసుకొని తక్కినటువంటి కార్యక్రమంలో అంశాలను నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏమి జరిగిందా, నా పూర్తి అభివృద్ధికి పాటుపడినటువంటి వీళ్ళు ఐదుగురు కూడాను సమగ్రమైన సర్వతోముఖమైనటువంటి
వికాసానికి మన చరిత్ర మన సంస్కృతి మన సాహిత్యము మన భాష వీటన్నిటి యొక్క అవి గుర్తు తెచ్చుకొని నేను శివానందమూర్తి గారు సద్గురు శివానందమూర్తి గారు కూడాను ఆరాధ్యులే. వారు మన సంస్కృతి సాహిత్యము వీటన్నిటి యొక్క శిక్షణ మనకు కలిగిస్తూ ఉంటే వీరు రక్షణ కలిగిస్తూ ఉన్నారు. ఒక సరస్వతి సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఒక 3 నెలలుగా 4 నెలలుగా నేను చూస్తూ ఉన్నాను 10-15 పుస్తకాలు శ్రీవారి యొక్క హస్త ప్రధాన అభయంతో వారి యొక్క అనుగ్రహంతో వెలువడినటువంటి 15-16 పుస్తకాలు నేను చూశాను. అంచేత వారు వారిలాగానే ఇక్కడ మన సంస్కృతికి సాహిత్యానికి మన చరిత్రకు మన యొక్క విలువలకు ఆధ్యాత్మికమైనటువంటి పురోగతికి రక్షణ కల్పిస్తుంది. భాష్య కృతో వందే భగవంతో పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యోమవత్తు వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఎందుకంటే ఈ సభ చాలా విచిత్రమైన సభ. ఉత్థానం పీఠాధిపతులు మా శైవ పీఠాధిపతులు శివానందమూర్తి గారు, శారదాపీఠము, 3 పీఠముల యొక్క కలయికతో ఈ సభ దేదీప్యమానంగా ఉన్నది. ఎందుకంటే ఎక్కడ జ్ఞానము ఉంటుందో అక్కడ భగవంతుడి స్వరూపం ఉంటుంది. జ్ఞానాదేవత కైవల్యం అని శాస్త్రములు ఘోషిస్తున్నాయి. ఎన్ని గ్రంథములు ఉన్నా, ఎన్ని రచనలు ఉన్నా, జ్ఞానము ఉంటేనే ఆ గ్రంథానికి రచనకి విలువ. ఎవరు సరి అయిన ఉత్పత్తి చెప్పలే. అసలు కవి అంటే ఏమిటి, కవి స్వరూపం ఏమిటి అనే దానికి సాక్షాత్తు శివస్వరూపమైన జగద్గురు శంకరాచార్యులు కవి అనే మాటకి చాలా గొప్ప ఉత్పత్తి చెప్పి ఉన్నారు. కవి స్వయంభూ పరిభూ అని ఒక వేద మంత్రం ఉన్నది. అలాంటి కవి అనే ఉపనిషత్తు వాక్యాన్ని తీసుకుని కవి క్రాంతిదర్శి అని చెప్పి ఉన్నాడు. క్రాంతి అంటే హరిద్వార ప్రాంతంలో ఎక్కువ కాలం గడపడం వల్ల ఇక్కడ రచనలతో అంత అనుబంధం లేకపోయినప్పటికీ మనను మన శర్మగారు, మా శర్మగారు అని అంటారు వాళ్ళు, శర్మగారి గ్రంథాన్ని తీసుకొచ్చి మాకు అందిస్తే దాన్ని చూచి ఉన్నాము. అందులో ఎంతో అద్వైత భావాలు కూడా మాకు కనిపించి ఉన్నాయి. ఎంత జ్ఞానం ఉన్నది అంటే అందులో దేశ భాష ఉన్నది, భాషా శైలి అద్భుతముగా ఉన్నది. అసలు కవిత్వము కొప్పరపు సోదర కవుల కవిత్వము ఇంత అద్భుతమా అని మాకు ఆశ్చర్యం కలిగించి ఉన్నది. అలాంటి గ్రంథము ఆవిష్కరణ మా చేత జరిగి ఉన్నది అంటే మాకు చాలా ఆనందకరమైన విషయము. అందున శివానందమూర్తి గారి కృతి ఇందులో ఉన్నది. కుర్తాళం పీఠాధిపతులు మీ అందరికీ చక్కటి అనుగ్రహ భాషను గావిస్తున్నారు. అలాంటి ఈ సభకి గ్రంథావిష్కరణ చేసే భాగ్యం నాకు కలిగినందుకు ఆ శారదా పరాశక్తిని కృపా కటాక్ష వీక్షణను కలగాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. నారాయణ ప్రక్కన చేరి అమ్మవారిని సరస్వతి గారు ప్రార్థిస్తున్నాను. ప్రక్కన చేరి తక్కువులపై కడు భక్తిని కూరి
నెత్తి పైకెక్కి కవిత్వ కాంతుల పై కడు రక్తిని దంచివి ప్రక్కన చేరి సద్గవులపై కడు భక్తిని కూరి నెత్తిపై నెక్కి కవిత్వ కాంతుల పై కడు రక్తిని దంచి ఎక్కడో ఎక్కడో నక్కిన తెంగు పద్య రచనా సతితో గత కల్పుతున్న ఎక్కడో నక్కిన తెలుగు తెంగు పద్య రచనా సతితో గత కల్పుతున్న ఆ వాక్కుల తల్లి అల్లరికి ఆ వాక్కుల తల్లి అల్లరికి వాక్కుసుమమ్ముల కూర్తు వల్లరి శేఖరులకు అందరూ నమస్కారం. దాని అధ్యక్షుల వారు మాట్లాడుతూ అప్పుడు ముగ్గురు మూర్తులు ఉన్నారు, ముగ్గురు స్వాముల వారు ఇప్పుడు ఒకరు నిష్క్రమించారు. అందువల్ల మధ్యలో ఆయన శివకేశవులు అంటూ ప్రారంభంలో, తర్వాత బ్రహ్మాష్టం మహేశ్వరుని చేశారు. ఇప్పుడు నేను బ్రహ్మాష్టం మహేశ్వరుని మళ్ళీ శివకేశవులు చేయాలి. గొప్పలు సౌండ్ చేయకూడదు. బొప్పరమ్మ కవుల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నా నాకు వారు చేసిన అంటే వాటి పద్యాలన్నీ అగ్నోదరంగా ఉంటాయి. పెద్దలు చెప్పారు ఆ అమ్మవారిని గురించి పంగిరిగూడ శతావధానంలో ప్రారంభంలో పద్యం చెబుతారు. అది మా స్వామీజీ చదువుతుంటే వినాలి. సత్తాను స్వామి మా గురువు గారు నీలాంబుజారామ మరాళమై అమ్మవారు ఎదురుగా కనబడుతోందేమో అనిపిస్తుంది. ఆ మధ్య ఇప్పుడు ఎదుగుతున్నా నీలాంబుజారామ కేళీమరాళమై సామేన శంకర స్వామి గగన వహిని పయక్కణ పంక్తి వందేయటంసు విఘ్నపతి పూజనమనర్ప కమ్రముక్త ఫలామల పరమాత్మ అమ్మవారు ఇదిగా కనబడుతోందేమో అప్పుడు అవగాహనలోనే వాళ్ళు అలాంటి వారు నిద్రపోతుంటేట నాకు పాటిపడ్డ సూర్యనారాయణ గారిని చాలా కొత్త పేరు కనబడతాయి. ఇప్పుడు నా ఓపెన్ చేస్తాను పాటిపడ్డ సూర్యనారాయణ ఆయన పోతాడు రాశాడు. ఆయన భగవద్గీతను ట్రాన్స్లేట్ చేశాడు. ఆయన కొప్పరపు సుబ్బారావుతో గారితో వెంకటరమణ గారితో చాలా అనుబంధాలు ఉన్నాడు. ఈయన కూడా ఒక పుస్తకం రాశాడు రామేశ్వరి పండితం బ్రహ్మాచార్యం అని. కొంతమందికి ఓం అనే శబ్దం సౌండ్లు ప్రభుత్వం చేశారు. అది ఆయన అది నిజమాబద్ధం అని చాలా మంది వస్తే ఎవరికి కనబడలేదు. సూర్యనారాయణ గారు కనబడింది. తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు అంత చిన్న వయసులో చచ్చిపోవడానికి చాలామంది మహానుభావులు గొప్పవాడు అంత చిన్న చిన్న వయసులో చచ్చిపోతున్నారు కదా. దానికి రామకృష్ణ పరమహంస గారు ఒక చక్కని వాక్యం చెప్పారు. మన మీరు వ్యక్తి ఒక శరీరంలో ప్రవేశిస్తే దానికి ఆ చోటు కాలక ఆ శరీరం శిథిలం అయిపోతుంది, నిద్ర అయిపోతుంది. మీరు తక్కువ వయసులో చచ్చిపోవడానికి చాలామంది శంకర్ల వారు వివేకానంద స్వామి గొప్ప చాలామంది మహానుభావులు అలాగే చిన్న వయసులో పోయారు కదా. దానికి కారణం ఈ గొప్పల కౌరు అదే పేరు ప్రసిద్ధమైనట్టుగా వాళ్ళ పేరు ప్రసిద్ధం కాదు. ఎవడో రావడం లేదు అని అంటే ప్రాశస్త్యానికి చెప్పడం కోసం ఒక్కొక్క ప్రభ 10 లక్షలు 15 లక్షలతో కొన్ని 100 ప్రభలు కడతారు. ఇప్పుడు మా కోడలు శివప్రసాదాన్ని బాగా అభివృద్ధి కూడా చేస్తున్నాడు. గుంటూరు జిల్లా ఆ ప్రసిద్ధమైన క్షేత్రానికి ఒక 2-3 మైళ్ళతో 2 ఇంటి పేర్లు కలవాళ్ళే ఉంటారు. నియోగులేమో కొప్పరకు వాళ్ళు, వైదికులేమో చిత్తలపాటి వాళ్ళు. అది మీరు పద్యాల అవగాహనలో కూడా ఒకరు చెప్తారు ఆ విషయం. వాళ్ళు మహాజ్యోతిష్కులు, పండితులు, ఆ చిత్తలపాటి వారు. వీళ్ళు మహాశికులు. అదే విధంగా ఆ బ్రెండు కొప్పర కూరులు వీళ్ళు కాకుండా మామూలు ఒక ఇద్దరు ముగ్గురు లేరు. మా పెద్దవాళ్ళ దగ్గరికి మా బంధువులు దగ్గరికి వస్తూ వాళ్ళ పద్యాలు కథకాలు రాసిన వాళ్ళు అంతా కవులే. ఇప్పటి తరం వాళ్ళు అంటే కాదు కానీ కొప్పరంపు వారలు ఇక దాంట్లో కొప్పర సరే ఆ ఊళ్ళో చింతలపాటి వాళ్ళు కొప్పర వాళ్ళు ఉంటారు. కొప్పరంపు వారలు కోమలాశు కవిత ఘన సమర్థతకు పెట్టినది పేరు.
సంస్కృత మహాపాండిత్యం ఉండాలి. తాతా సుబ్బరాయ శాస్త్రి గారే మేడ మీద ఉంటూ అరే అంటూ ప్రశ్నలు తీసినటువంటి మహాపండితుడు, స్వయంగా గురువు లేకుండా ఇన్ని విద్యలు వచ్చిన వాడు ఆయనే అటువంటి మహానుభావుడు. అన్నిటికంటే తగ్గరవన్నీ మనకు తెలియ వదిలేసేయండి. ఒకేసారి శరీరంలో 5 తాళాలు ఎలాగండి సాధ్యం? పైగా ఏదో పోటీ పడి ఓడించడానికి వచ్చిన వాడు దగ్గర ఒక భుజానికి ఒకడు గట్టి, ఒక భుజానికి ఒకడు, ఒక కాలికి ఒకడు, ఒక కాలికి ఒకడు, శిరస్సు ఒకళ్ళు, 5 గట్టి. మన అష్టావధానాలు ఎట్ట కొట్ట కానీ ఉండదు, చప్పట్లు కొడతాం వాళ్ళు కాదు, ఓడించడానికి వచ్చిన వాళ్ళు. అప్పుడు పంచముఖి పరమేశ్వరుడు అని వివరించారు. అది సామాన్య మానవ సాధ్యమైన విషయమైనా 5 తాళాలతో ఒకేసారి ఒకే శరీరంలో అలాగే వాళ్ళ నమస్కారం అది వేరే విషయం. కానీ గంటకు 500 పద్యాలు ఎలాగండి నోటి? ఆ పుస్తకం రీప్రింట్ కావటం లేదు, చాలా మందికి తెలియదు. ఆయన హైమావతి పరిణయం అని చెప్పేసి ఆయన కూతురు పెళ్లికి ఆ దేశంలో ఉన్న జమీందారు దేశంలో ఉన్న పండితుల్ని కవుల్ని అందరినీ పిలిపిస్తాడు. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈనాడు కొప్పరపు సోదర కవులకు సంబంధించిన లఘు రచనలు అనే గ్రంథం రచించబడి ఇది ఈ కొబ్బరపు సోదర కవుల సాహిత్య చరిత్రలోనే కాక ఆశుకవిత చరిత్రలోని ఒక అపూర్వమైనటువంటి సంఘటన. ఈనాడు సభ పెడితే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నాను. తిరుపతి వెంకట కవులకు వారు రాసినటువంటి ఆ పద్యంతో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. మండనాదరణ గుణ ప్రభూత కవితానురాగ సుందర ధరమూర్తులారా రచితద్భుత కృత్ప్రథిత ప్రబంధ బంధురతర హృదయ పద్య జయ దోషిత పండిత మండలీ సుహృత్ సరసి జని సరన్ మధుర సద్రవకారి ముదశ్రువారి శీకర భషిక్త హస్తపట కల్పిత శీతల వాత బోధ విస్ఫురిత తము సుఖాకలిత పుణ్య జన స్తుతి వాగ్విరావ సంభరిత సమాపరిమళిదాష్ట దిక్కుహర బాసుర కేసరులారా భూసురోత్కర మణులారా మిత్ర జనతామర సాకర మిత్రులారా సుశ్చతావధాన దీపరిణతులారా భవ్య గుణ భాషితులారా శుభం భూమిక గుం. చిన్న మార్పులు చేశాను. సామాన్యులారా సకల పండితులారా జ్ఞాన మండితులారా ధన్యులారా జగద్గణ్యులారా సహృదయాగ్రణులారా సౌజన్యమణులారా ముధులారా భావనాంబునిధులారా లలిత విస్ఫూర్జిత కలిత కీర్త్యంగరాకాంతులారా స్ఫూర్తిమంతులారా సౌజన్య కలితులారా ప్రాజ్ఞశేఖరులారా రసజ్ఞులారా సంపదమరేభ్యులారా ఓ సభ్యులారా. ఇందులో చివరి పాదం మాత్రం కొప్పరపు సోదర కవులది. కొప్పరపు వారి ఆశుకవిత వైభవాన్ని గురించి రామారావు గారు చెప్పారు, గుండవరపు లక్ష్మీనారాయణ గారు చెప్పారు. స్వరూపించుకుంటున్నాను, నేను చేద్దామనుకున్న పని చేయలేకపోయినాను. ఆయన చేశాను చిన్నతనం నుంచి మా ఇంట్లో మా ఊళ్ళలో కొప్పరపు కవుల పద్యాలు నిరంతరం జరుగుతూ ఉండేవి, వింటూ ఉండేవాళ్ళం. అటు మా మాతంగా కలిగిన వాళ్ళు ఇద్దరు మాత్రం ఉన్నారు, ఇక్కడ ఇద్దరే ముగ్గురు ఉన్నారు. అంకల్ గారిని గురించి సుబ్బరాయ కవి ఒక్కొక్క సోదరులలో ఆకరించుకు ఆయన చెప్పేవాడు. అష్టావధానం వనర్గడం మృగ చేయా చేయత్కి ఎవ్వరాశీర్వదించే
ఆశుభారగ పద్యమల్లంగ శబ్దములను ఎవ్వాడు నేర్వజేసే ప్రతివాదివాదములు బడి భరింపగలారు సామర్థ్యమెవ్వాడు సంఘటించే తమనెవ్వడను గ్రహించే అభినుదించదా అట్టి విద్యాభణీంద్రు రమ్య గుణ సాంద్రు పోతరాడ్ రామచంద్రు. అలా మా ముత్తాత గారి గురించి ఒక గురువుగా ఒక పరమాత్ముడైనటువంటి మహాపురుషునిగా కీర్తించిపించారు. మా వెంకటరమణ కవి గారు మా ముత్తాత గారిని వారి మాతామహునిగా చెప్పుకున్నారు అని చెప్పి అలా కొప్పగు వారికి కోతరాజు వారికి అవినాభావమైనటువంటి దగ్గరి సంబంధం ఇచ్చిపుచ్చుకోగలిగింది. ఆ రోజుల్లో మా ఊరు వస్తే మా స్వగ్రామం భోగము పిల్లల వంటి దంతెరం అని మాట్లాడుకోవటం కూడా ఏది మాట్లాడినా పచ్చి ఉందకే కవుల పుట్టిల్లు సోదర కవుల ఇల్లు కొప్పరలో వారి ఇంటి గోడలు కూడా కవిత్వం చెబుతుంది అని చెప్పుకునేవాళ్ళు. వారి సాహిత్యాన్ని సమాజానికి అందించాలని నేను చాలా కాలం అనుకున్నాను కానీ నేను చేయలేకపోయినాను. ఆ పని చేసినందుకు సోదర కవుల సాహిత్యాన్ని కుంతముక్కల జానకిరామ శర్మ గారు చేసిన తర్వాత అంతకంటే బృహత్తరమైన ప్రయత్నం చేసి డాక్టర్ నేను ఒకరు సోదర కవుల గురించి ఒక వ్యాసం ఆంధ్రప్రభలో రాస్తే తర్వాత ఎడిటోరియల్ రాశాడు ఒకరు సోదర కవుల ఆశుకవిత్వాన్ని గురించి ఇటీవలి కాలంలోనే. ఆ విధంగా సోదర కవుల యొక్క సాహిత్యాన్ని అందించాలి అనే ప్రయత్నం ఇప్పటికీ చాలా వరకు సఫలమైంది అనిపిస్తూ ఉన్నది. వారి జీవితంలో వారు చెప్పిన పద్యాలు వారి సాహిత్య కృషి అనుపమానమైనది అనంతమైనది అద్భుతమైనది ఆశ్చర్యజనకమైనటువంటిది. ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పింది కూడా చెప్పారు. వాళ్ళకొన్న సుబ్బారావు గారు చెప్పిన పద్యం ఒకటి ఉదాహరిస్తాను. ధోరణి నిర్జరాంగువని దోపగా గంటకు మూడు నుల్ల సాధారణ వేగ యుక్తి బుధదండము చెప్పగ మిచ్చి చెప్పి పద్యముల్ ధారణ తప్పకుండ అవధాన శతంబొనరింపజాలు సూరివరేణ్యులారా మిము చూడ మహాద్భుతమయ్య మాకిలం. మీరు చూస్తుంటే దిగ్భ్రాంతి కలుగు శృతి సుఖంబులు వెంకట సుబ్బరాయ వెంకట రమణాఖ్య సత్కవులు గాఢ మనీషను నర్చి నెట్టి ఉత్కట రసభావ భావ రసభగుణ కల్పంపు సుతములారా. నేను నెల్లూరులో టౌన్ హాల్ సభలో ఈ పద్యాన్ని వినిపిస్తే ఈ పద్యం మా దగ్గర ఎక్కడా లేదండి అని నెల్లూరు పండితులు చాలా మంది వచ్చి అప్పుడు రాసుకున్నారు. వెంకటరాయ శాస్త్రి గారి సాహిత్య ప్రక్రియలో దీన్ని కూడా చేరుస్తాము ఈ పద్యాన్ని అని చెప్పి మొదటి రోజుల్లో తిరుపతి వెంకట కవులు కూడా చాలా మైత్రిగానే ఉన్నారు. తర్వాత ఏదో దురదృష్టవశాత్తు జరిగిన పరిస్థితుల వల్ల మార్పు వచ్చింది. కానీ శిష్యుడొకడు శక్తి లేదు నిరాఘాటులై. మా శిష్యుడు ప్రభాకర శాస్త్రి చెప్పాడు మిమ్మల్ని గురించి అరుదగు నీ కవిత్వమని ఆప్తుడు శిష్యుడు నైన మా ప్రభాకర మోచింపగా విని అఖండ ముదంబును పొందినాము బందరు దరి గోయుదించియును తామట గుంజరు చేరకుంట మీ దర్శనమబ్బదయ్యే పరితాపకరం విధి మాకునెంతయు. వాళ్ళ మేము చాలా కాలం శతావధానాలు చేశాము, మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాము, ఇంకా మళ్ళీ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా ఉండరా అని అనుకుంటున్నాము, కానీ ఇప్పుడు ఆ బాధ లేదు మాకు, మీరు వచ్చారు కదా. సరిగా శతావధానములు చక్కగా చేసడి వారు పూర్వమేవరలిరి నేడు లేడ నిడి వార్తలు కల్లలు అద్భవదీయవతాన సంపదన్ ఏ ముఖ కొంతకాలము ఇది ఏ రొగ తీరు శతావధానములు గ్రామములందు పట్టణములన్ మరి పల్లెల రాజధానులన్ స్వామి కృపా విశేషమున సల్పిన వారము సల్పచుంటిని ఇంకే మగును మరేవి కొరత ఈ రమధానుల రుద్భవించుటన్.
మీరు వచ్చారు ఇంకా మాకేం కావాలా అది ఏదో విరోధాలు వచ్చింది అనేక గ్రంథాలుగా రకరకాలైన వాద ప్రతివాదాలు జరిగింది వాళ్ళలో ఉండే ఆ వైషమ్యాలు తిట్లు అనేది ఎట్లా ఉన్నా ఎంత బాగా తిట్టుకున్నారు చక్కగా తిట్టుకున్నారు అగ్రాహ్యానృత పద్య కంటక కుజోగాకీర్ణ గుంటూరు సీమ గ్రంథాటవితాకీనము అసన్మార్గంబును సర్వమంత్ర గ్రీవాయుధ సత్య దైవ దళ సన్నారాయణాస్త్రాణల అగ్రజ్వాలలు భస్మ సాత్కృతి నిజేయు మానుడి దంభములు సాహిత్య జీవితయాత్రలో జరిగిన సంఘటనలను ఒకసారి జగలు వేసుకుంటూ జయ ఘంటి కాదుల నిప్పించే మదరాసుద శిరోమణుల చేత ఏ తల్లి వేయిను నిప్పించ ఘటికాద్వయిని పీఠికాపురాధీషు చేత ఏ ప్రసువు భుజగేంద్రాది సుప్రసిద్ధ నృపులచే జయ బిరుదాదురీయజేషే అట్టి మధుపాస్య శ్రీ శివాభ్యాస్య నేడు ఊర్మిదడు కొత్త జయమునగూర్చుగాక అని సభలో గొంతెత్తి పద్యం చదువుతుంటే సుబ్రాయ శాస్త్రి గారు ఎంత ధీర గంభీరంగా ఒక మేఘ గంభీర నిర్దోషాయతో గుంటూరులో ఏకాల రామయ్య పంతులు గారు అంటారు పట్టురుమాల్ భుజం ఉపై బాలరవి ప్రభదీన పంక్తి కింద్రాట్టైన అగ్రపీఠ మునరాజి రేప ప్రభు సుబరావు ఆయన కూర్చుంటే ఎలా ఉండేది ఎవరో నిద్రపోతూ ఉంటే వచ్చి లేపారట నిద్రపోతూ ఉంటే అయ్యో నిద్రపోతున్నారట అంటే ఆయన అంటాడు పసగునకో వసురాయని దర్శనమున పసగునకో నిద్ర ఎంత మూర్ఖునకైనని అంటాడు వడాది సుబరాయ కవి గారిని వసురాయ కవి అనేవాళ్ళు వసురాయుడు అంటే సూర్యుడు అని అర్థం కూడా ఉంది వసురాయని దర్శనమున పొసగునకు జీవిత విశేషాలు అశ్వతి వైభవ విహారణ చెందులైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరో సన్మానం చేస్తే వాళ్ళ రాజులు పోయినారు సన్మానం చేసిన వాళ్ళు పోయినారు కానీ పశ్చిమ ఎంత మిగిలి ఉంటుందో సాహిత్యంలో ఒక కృష్ణరాయుడు ఒక రాజరాజు నరేంద్రుడు మిగిలినారంటే కవుల వల్ల మిగిలారు మిగిలారు వాళ్ళు కృష్ణదేవరాయలు కవి కూడా అనుకోండి ఒక నాగభూపాలు అని ఒక రాజు ఒక చిన్న జమీందారు ఆయన సత్కారం చేస్తే ఆయన గురించి చెప్తారు శ్రీమాన్న పరిషద్వరిష్టాది మాననీయ పద్యరించోడి నాగభూపాల మౌళి తిరుపతి వెంకట ఒకసారి చెప్పారు ఎవరో రాజుగారు ఆయన ఏం సన్మానం చేయమంటారంటే నూట పదార్థ సాహసాలు వచ్చినాయండి మాకు నూట పదార్థంటే కొంచెం మోసు పడుతున్నాం నూట పదార్లు తెచ్చినవి నూటికి నెక్కుడుగా మాకు వే నూట పదార్ల ముచ్చటది నూతనము ఎంత కుచాలీవు మేల్హాటక మీయలేవు మణివారము మీయగలేవు నీకు వే నూట పదార్లు లెక్క విధానం చేసినటువంటి మహిళాపులైనటువంటి వ్యక్తులు వారన్నట్టుగా 800 పద్యాలు చెప్పడం అది సామాన్యమైనటువంటి అంశం చూసి కూడా చదవలేదు అలాంటి కొబ్బరి సోదర కవుల సాహిత్య సంస్మరణాత్మకమైన ఈ సభలో పాల్గొనటం ఎంతో సంతోషకరంగా ఉన్నది ఎంతో దీంట్లో పాల్గొనటం ముఖ్యంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ కొర్లపాటి వారు వచ్చారు శ్రీరామూర్తి గారు వచ్చారు మరి వేదల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వచ్చారు ఇంకా ఎంతో తెలిసిన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు సాహిత్య రంగంలో మరి హిమాహిమీలుగా గుణసాంతులైన విభుద చంద్రులుగా కీర్తిగాంచినటువంటి ఈ వ్యక్తులు రసవత్ కవితాగణి తాగి ఉత్పలు నిభృతమౌనుగాక అవడించునుగాక కళా విలాసము స్వస్తి స్వామివారు చక్కటి ప్రసంగంతో ఒక సంవత్సరం కూడా కాలుష్యం మన ఏమీ చేయనంతగా మిత్రుడు మహాంతి శర్మ గారు కార్లో నా పేరు ముందు ఆత్మీయ అతిథి అన్నాడు ఇంకా యథార్థం కాబట్టి ఆత్మీయులు కాబట్టి విశ్వవిద్యాలయంలో గురువుని అయినప్పటికీ కొప్పరపు సోదర కవుల నవ్వు రచనల ఆవిష్కరణ కార్యక్రమంలో నేను నవ్వునే
మీరంతా గురువు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చరతత్వం, నిశ్చరతత్వే జీవనముక్తి అని చెప్పని సజ్జన సాంగత్యం కోరుకుంటే ఎప్పుడు దొరకదు, ఇవాళ ఆయాచితంగా లభించింది. అయితే మన దురదృష్టం ఏంటంటే ఈ రోజున దుర్జన సాంగత్యం మనం కోరుకోకపోయినా దుర్జన సాంగత్యం మనం ముంచివేసి వెళ్ళిపోతాం ఇక్కడ బయటికి. అటువంటి నేపథ్యంలో ఇక్కడ పాల్గొనే అవకాశం ఇచ్చింది కృతజ్ఞత తెలియజేస్తూ, ఒక సాహిత్య ప్రక్రియ మా తరం వాళ్ళంతా మరో ప్రపంచం చూసినటువంటి తరం వాళ్ళు ఒక అమూల్యమైనటువంటి సాహిత్య సంపద ఒక ప్రక్రియ ఉందని తవ్వి తీసి ఈనాటి తరాన్ని ఆదరించడానికి ప్రభుత్వాలు ఆదరించారు. అప్రస్తుతం కాకపోతే ఈ మధ్య ఒక సంస్థ నుంచి ఒక సర్కిల్ వచ్చింది. ఆ సంస్థలో పనిచేసే అధ్యాపకులంతా ఒకసారి లైబ్రరీకి వచ్చి, ఈ లైబ్రరీలో మేము కొత్త పుస్తకాలు కొంటున్నాం కాబట్టి పనికిరాని పాత పుస్తకాలు మీరు తీసుకెళ్ళాలి రండి అని చెప్పి ఆహ్వానం వచ్చింది అధ్యాపకులు. నమస్కారం. నాకున్న అభిరుచులలో మొదటిది సంగీతం, రెండోది సాహిత్యం. చిన్నప్పటి నుంచి సంగీతం వినడమే నేర్చుకుంటున్నాను, పాటను ఎప్పుడు ప్రయత్నం లేదు. సాహిత్యం ఎప్పుడో పద్యం నేను అనలేదు, చదివి ఆనందం నేర్చుకున్నాను. అది మా కుటుంబంలో ఉండే సంస్కృతి యొక్క ఫలం. నా చిన్నప్పుడు మా తండ్రి గారి దగ్గరికి చాలామంది పండితులు రావడం పోవడం జరుగుతూ ఉండేది. మా కుటుంబం చాలా కష్టదశలో ఉన్నదప్పుడు వ్యాజ్యాలు అశాంతితో కూడుకున్నాం. ఆ కాలంలో మాకందరికీ ఎండలో నడిచిన వాటికి సరి తీర్చినట్టు ఎన్నో కావ్యాలు గ్రంథాలు ఉంటాయి. కొప్పరు గారు ఇంత ప్రతిభావంతులైన వారి పేర్లు తిరుగు చిన్న గ్రంథం కూడా లేకపోవడం, అది ఈనాడు ఆ లోటు తీరడం ఎంతో ఆనందించగలిగిన విషయం. ఇంత మహత్తులు కావ్యమే గ్రంథం రాసినా ఉద్గ్రంథాలు రాసినా లేకపోయినా వారి రుచి, వారి వాక్కులో ఉండే మాధుర్యం సాహిత్య అభిమానం చేత తలుచుకోవాలంటే ఒక ఇచ్చిన గ్రంథం ఇవ్వాలి, ఇది ఆధారంగా మనకి దొరికింది. అందుకు డాక్టర్ గుండవరపు లక్ష్మణరావు నారాయణ గారికి, మా శర్మ గారికి నేను కృతజ్ఞతతో అభినందన చెప్తున్నాను. ఇది ఎప్పుడు వారు చెప్పిన పద్యాలు అలా చెప్పారు ఇలా చెప్పారని నోటితో కంఠస్థంగా ప్రజలు చెప్పుకునేవారు. అలాగే చాలా పద్యములు గంటకి 300 కానీ 800 కానీ పద్యాలు చెప్పితో జీవితం అంతా గడిపిన వారు 30 కవిప్రభరు సహోదరు అని వారి గురించి వాళ్ళు చెప్పుకున్నారు. చాలా ఇందులో ఈ ఒక్కొక్క ఖండికను గురించి చాలా సభలు, అలాంటి సాహిత్య నేపథ్యం మొదలైనటువంటి విషయాలు చాలా సభల్లో వారు చాలా అందంగా చక్కగా చెప్పారు. వారే ఆ పని కూడా చేస్తే బాగుంటుందని నేను వారిని చేస్తున్నాను. ఇప్పుడు మా శర్మగారు తీసుకెళ్ళాడు అది అతిథి.